హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఇవాళ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఈ కప్పుతో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఇందులో కాస్త వాటర్ వేసుకొని రెండు లేదా మూడు సార్లు పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులో పొట్టు పట్టువలుచుకున్న వెల్లుల్లిపాయలు ఎనిమిది వేసుకుంటున్నాను అలాగే సన్నముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆరు మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక అరణిమ చెక్కంతా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పప్పు మునిగేంత వరకు రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మనకి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఇలా విజిల్ మొత్తం పోయి పప్పు ఇలా చూస్తే మనకి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి పప్పు అనేది చక్కగా మెదుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళు యాడ్ చేసుకుంటున్నాను మనకి పప్పుచారు పల్చగా ఉంటుంది కదా అందుకోసం నేను రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత పప్పుని బాగా ఒకసారి కలుపుకుంటే మనకి ఇలా పల్చగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దంచుకున్న వెల్లుల్లిపాయలు ఐదు తీసుకున్నాను అలాగే నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగా మెదిప్ప పెట్టుకున్న పప్పుచారులో ఈ పోపుని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా పొంగు వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఇలా పై పొంగు మొత్తం చలారిపోయి మనకి పప్పు అనేది ఇలా పల్చగా తయారవుతుంది సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం పప్పు చూస్తే ఎంత పలుచుగా ఉందో చూసారు కదా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఇలా చేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త పప్పుచారు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్ అయినా పప్పుచారు రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి